శాసన సభ్యుడు స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు శతజయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 4 రోజులుగా నిర్వహించిన అంతర్రాష్ట్ర వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. బుధవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహబూబ్ నగర్ జట్టు ప్రథమ స్థానంలో నిలవగా మహిళా విభాగంలో 4 జట్లు విజయ కీర్తనాన్ని ఎగురవేశాయి. స్థానిక శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబుతో పాటు పలువురు ముఖ్య అతిథుల చేతుల మీదుగా క్రీడా జట్లకు బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మాజీ శాసనసభ్యులు దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు శతజయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులైన రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంటు ఘనంగా ముగిసింది. 4 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో పురుషుల విభాగంలో మహబూబ్ నగర్ జట్టు, మహిళల విభాగంలో 4 జట్లు విజయ కీర్తనాన్ని ఎగురవేశాయి. ద్వితీయ బహుమతిగా పురుషుల విభాగంలో హైదరాబాద్, మహిళల విభాగంలో రంగారెడ్డి జట్లు విజయ కీర్తనాన్ని ఎగురవేయగా తృతీయ బహుమతిని నిజామాబాద్ మహిళా విభాగానికి వరంగల్ జట్లు గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబుతో పాటు జడ్పి చైర్పర్సన్ యలగొండ అరుణ రాఘవరెడ్డి, టెక్స్టైల్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గుడూరి ప్రవీణ్తో పాటు కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రమతి తప్పు మాధవీరాజు, వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి తదితరుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, తన తండ్రి అయిన దివంగత శాసనసభ్యులు రాజేశ్వరరావు శతజయంతి సందర్భంగా నిర్వహించిన పోటీలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహించడానికి మంచి ఊపు అందించారని పేర్కొన్నారు. వారి గ్రామం నుంచి వచ్చినటువంటి నాగ చింతడాన గ్రామానికి వచ్చినటువంటి నాగరాజు బృందం ఈ క్రీడల్లో ఎంత నిమగ్నమై ఉన్నాడంటే, వారి కుటుంబం అయితే వారి మావాడు మంచి కూడా లేదా, ఫోన్ కూడా చేస్తలేడు అనే కాడికి వచ్చింది. కాబట్టి అంత నిమగ్నమై పనిచేసే వాళ్ళలో మరి శ్రీకుమార్ ఇక్కడ ఉండి చేసి విజయవంతం చేసినందుకు శ్రీకుమార్ ఒక్కడే కాదు, నిజంగా కూడా ఒక మంచి బలగం దొరికింది ఇక్కడ. నా వెనుక ఉన్న వారందరూ కూడా చాలా గొప్పగా ప్రతి ఒక్కరు కూడా మరి తప్పకుండా అందరూ ఈ కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని చేసినందుకు వారందరూ కూడా నేను శిరస్సు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వేములవాడలో ఇట్లాంటి పోటీలు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయి అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వేములవాడలో వాలీబాల్ 7వ వాలీబాల్ టోర్నమెంటు గొప్ప జరిగినాయి అనేటువంటి పేరు తెచ్చుకోవాలని కృషి చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పటివరకైతే మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా అన్ని ఏర్పాట్లు చేసినారని చెప్పడం జరిగింది. వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ వాలీబాల్ మరి అధ్యక్షులు రమేష్ బాబు గారు, వేణుకిషన్ రావు గారు, మరి ఈ వివిధ కమిటీలో పనిచేసినటువంటి దేవేంద్ర గారు, మరి ఇతరులందరికీ కూడా నమస్కారం. క్లీన్ చేసుకొని ఇంత శుభ్రంగా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక 15 నుంచి స్టార్ట్ అయితే, మరి మనం 20వ తేదీ నుంచి కూడా మొదలు చేసిన రోజునప్పటి నుంచి కూడా మరి ఈ రోజు వరకు వేములవాడ పట్టణంలో ఒక పండగ వాతావరణం. అరే టౌన్లో ఏం జరుగుతుందంటే, మరి క్రీస్తు శేషులు చిన్నమేని రాజేశ్వర్ గారి శత జయంతిని పురుచుకొని ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆ పండగ వాతావరణంలో రాష్ట్ర స్థాయి ఈరోజు 7వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంటుకు కూడా 10 ఉమ్మడి జిల్లాల నుండి కూడా మరి మహిళలు పురుషులు ముఖ్యంగా మహిళలు వస్తున్నారే, మహిళా టీం కూడా వచ్చిందంటే ఒక ఆకర్షణీయంగా ప్రతి ఒక్క వర్గం నుంచి ఇంట్లో ఒక క్రీడాకారు చిన్నపిల్లల దగ్గర నుంచి మరి ఆట చూడడానికి వెళ్ళాలి, మరి గొప్ప రాష్ట్ర స్థాయిలో కూడా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటి నుంచి తరలి వచ్చిన ఒక ప్రజానీకానికి కూడా పేరు పేరున కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు కూడా వేములవాడ పట్టణ ప్రజానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు అందరూ కూడా పాల్గొన్నటువంటి సందర్భం, అదేవిధంగా మరొక సన్మాన కార్యక్రమం శాంతకుమారి తొందర రావాలమ్మ కొట్టు సిహెచ్ లావణ్య సన్మాన కార్యక్రమం. సిహెచ్ లావణ్య గారికి ఘనంగా గౌరవ శాసనసభ్యులు గారు సన్మానిస్తున్నటువంటి సందర్భం మనందరం కూడా నిండు కళ్ళతో చూస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ లావణ్య. ఆ తర్వాత శాంతకుమారి, ఓకే, ఆ తర్వాత బీచ్ వాలీబాల్ నేషనల్ విన్నర్స్ మహేష్,
ఇరాడి కార్యక్రమ ముఖ్య అతిథులకు మా చందన గూడూరు ప్రవీణ్ గారికి శాసనసభ్యులు శ్రీ చెన్నమనేని రమేష్ బాబు గారు మరియు తెలంగాణ రాష్ట్ర వాలి అందరూ విచ్చేసిన అతిథులందరూ కలిసి వారికి బహుమతిని ప్రదానం చేయవలసిందిగా కోరుచున్నాం. విభాగంలో మూడో స్థానాన్ని సాధించినటువంటి వరంగల్ జిల్లా క్రీడాకారులకు అందరూ కూడా గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గజల రమేష్ బాబు గారు విచ్చేసిన అతిథులందరూ థ్యాంక్ యూ. రంగారెడ్డి రంగారెడ్డి క్రీడాకారులకు అందరూ కూడా మా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున మరొకమారు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ రంగారెడ్డి. ఫస్ట్ ప్లేస్ గోస్ టు మనందరం కూడా ఎప్పటి నుండి ఎదురు చూసి వ్యక్తిగత మెడల్స్ కూడా అందజేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమం అశాంతం కూడా వారి గుండెల్లో నిమిక్కి తెలియజేస్తున్నాం. ఇంత అందంగా ఇంత ఆలోచనాత్మకంగా జరిగినటువంటి ప్రవాహంలో సాగినటువంటి ఈ నాలుగు రోజులు అందరం కూడా గుండెల్లో దాచుకునే విధంగా ఉందని మరొక థ్యాంక్ యూ నల్గొండ కోరుతున్నాం. వీరికి గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. గుండెల్లో దాచుకునే విధంగా నిజంగా లాక్డౌన్ తర్వాత విమ్లవాడ పట్టణంలో అంగరంగ వైభవంగా విమ్లవాడ